ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటే ఈ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ వివాదం ఏదైతే ఉందో అది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఒక రకంగా వైసీపీ మీద తెలుగుదేశం పార్టీయే ఎక్కువ సక్సెస్ సాధిస్తోంది, ఎక్కువ ఎదురు దెబ్బలు కొట్టడంలో కానివ్వండి, షాక్లు ఇవ్వడంలో కానివ్వండి, అది కోర్టుల రూపంలో కానివ్వండి, ఇతరత్ర ఏ విషయంలోనైనా సరే ఫైనల్గా టీడీపీదే పైచేయి అవుతుంది. కానీ దేని మీద వైఎస్ఆర్సీపీ విజయం సాధించలేకపోతోంది అనేది గత కొద్ది రోజులుగా కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం. ఓకే, అయితే ఇటువంటి నేపథ్యంలో ఒక కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక ఎత్తుగడ సిద్ధం చేశారు. వైసీపీ నుంచి అది త్వరలోనే టీడీపీకి గట్టి షాక్ తగలబోతుంది. ఇప్పటివరకు ఎన్ని దెబ్బలు తగిలినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు నిలబడి ఉన్నారు ధైర్యంగా. అంటే ఒక పెద్ద స్కెచ్ఏ రెడీ చేశారు అనేది, అది ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే వాస్తవానికి ఒక గీత అయితే గీసి పెట్టారు మొదటి నుంచి కూడా. వలస రావాల్సిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారు అంటే, అంటే ఫిరాయింపుదారులు ఎవరైనా ఉంటే కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళు తమ పదవికి పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ కండువా కప్పుకోవాలి, అలాంటి వాళ్ళకే వైసీపీలో చోటు అనేది. ఇప్పటికే ఒక ముగ్గురు బయటికి రావడం జరిగింది, ఇద్దరు ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగింది. ఒక ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీకి, వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉండి మద్దతు ఇస్తున్నారు, టీడీపీ నుంచి అయితే బయటకు వచ్చేసారు. ఇటువంటి నేపథ్యంలో ఇంకా మరొక 1900 ఎమ్మెల్యేల్లో దాదాపు ఒక 7 ఎమ్మెల్యేలను ఇప్పుడు వైసీపీలోకి చేర్చుకోవడానికి ఒక పక్క వ్యూహం రచించింది వైసీపీ. అది త్వరలోనే ఒక గట్టి షాక్ తగలబోతుంది అనేది కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దాని మీద వాస్తవ అవాస్తవాలు ఏంటి అనేది పరిశీలిస్తే కనుక వాళ్ళందరూ డైరెక్ట్గా మేము ఎటువంటి పార్టీ మారే ఆలోచన లేవు అని చెప్తున్నారు. అదే నేపథ్యంలో వైసీపీ నుంచి సంప్రదింపులు జరుపుతున్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఎటువంటి సంప్రదింపులు జరపట్లేదు అనేది. కానీ మీడియాకి వస్తున్న లీక్లు అయితే వస్తూనే ఉన్నాయి, ఆ లీక్ల్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. కానీ వాటి మీద ఖండన అయితే తెలుపుతున్నారు, ఆ వార్తల్లో నిజం లేదు అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇంకా అంతకు మించి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ముందు టీడీపీని దెబ్బ కొట్టడానికంటే వేరే ఏం లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటువంటి నేపథ్యంలో రేపల్లి ఎమ్మెల్యే కానివ్వండి, లేదంటే అద్దంకి ఎమ్మెల్యే కానివ్వండి, పచ్చూరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. త్వరలోనే ఆల్రెడీ దానికి సంబంధించి ఒక వ్యక్తి వైసీపీలో ఉన్న ఒక సీనియర్ నేత మొత్తం అంతా అంటే మొత్తం లీడ్ తీసుకుంటున్నారు ఆయనే. ఎలాగ పార్టీలోకి రావాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక పక్కా వ్యూహం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఎమ్మెల్యేను చేర్చుకోవడంతో పాటు ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదాను కోల్పోయేలాగా చేయడం కూడా ఒక పెద్ద టార్గెట్గా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేది వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట. అదే కనుక జరిగితే ఒక గట్టి షాక్ తగలిపోతోంది తెలుగుదేశం పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబుకి. అది కూడా కొద్ది రోజుల్లోనే, ఇప్పటివరకు ఎన్ని షాక్లు ఇచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగినా జగన్మోహన్ రెడ్డి గారికి, దీంతో పోలిస్తే అవన్నీ చిన్నవే అవుతాయి అనేది కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.